నెక్స్ట్ 2 ఇయర్స్ వరకు నేను తారకు ఫుల్ బిజీ ప్రభాస్ గారు. పాపం వీళ్ళకి తెలియట్లా 2 ఇయర్స్ అది మాత్రం పాపం నిజంగా చరణ్ అడిగిన క్వశ్చన్ లాగే ఉంది. చరణ్ పాపం నిజంగా అయిపోద్ది అన్న అంత అంత కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు. ఎక్స్ప్రెషన్ లేదు అట్లే చెప్పి. బట్ డెఫినెట్ గా 2021-2022 వరకు సినిమా వెళ్ళాను. 2020లోనే వస్తుంది అది మాత్రం గ్యారంటీ. సార్ 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 ఏంటి సార్ అది? బట్ డెఫినెట్ గా 2021-2022 వరకు సినిమా వెళ్ళాను. 2020లోనే వస్తుంది అది మాత్రం గ్యారంటీ. ఫైనల్లీ 2020 నుంచి 2022 వరకు వచ్చింది. ఆ ప్రెస్ మీట్ పెట్టిన రోజు కరోనా వచ్చుద్దా లేదా తెలియదు మనకి. అవును 2021-22 అవ్వదు అని మాత్రం అంత ఖచ్చితంగా ఎలా చెప్పాడు ఆయన? అవ్వదు అని గ్యారంటీతో చెప్పాము. అంటే 21-22 ఎలా? ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ అంతే. అదే ఆయన గురించి ఆయనకు తెలుసు బాగా. లేదు లేదు, ఒక ఈగ ఒక మర్యాద రామన్న ఇవన్నీ ఎంత అండి? 6 మంత్స్? మర్యాద రామన్న 6 నెలలు తీయాల్సింది 18 నెలలు. లక్కీగా ఈగ కాబట్టి 2 ఇయర్స్ పట్టింది. బొద్దింకైతే ఇంకొంచెం 4 ఇయర్స్. జంతువుని బట్టి పెరుగుతుంది. ఓకే నెక్స్ట్ మీమ్. కీరవాణి గారు నేమ్స్ ఇన్ డిఫరెంట్ ఇండస్ట్రీస్. తెలుగు ఇండస్ట్రీ మనకి తెలుగులో ఎంఎం కీరవాణి గారు మ్యూజికల్, అంగ తమిళ్ల పాత మరగదమణి మ్యూజికల్. ఈయనెవరు? ఈయన ఆయనే. హిందీ మే దేకేతో ఎంఎం క్రీమ్ మ్యూజికల్. అంటే పేర్లు మారుతూ ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ గారు మాత్రం కానీ ఒరిజినల్లో మాత్రం గెటప్లు మారడం లేదు, పేర్లు మాత్రమే మారుతున్నాయి. ఓకే నెక్స్ట్ మీమ్.